నమస్కారం, వెల్కమ్ టు సశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కొత్త చట్టాలపై పోలీసు అధికారులకు పోలీసులకు అవగాహన కార్యక్రమం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. ముస్లిం మైనార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ పై టీడీపీ నాయకుల దౌర్జన్యం. చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాక్షస విధ్వంసకర పాలనను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని సూచించిన ట్రాఫిక్ సిఐ. నీట్ పరీక్షను మరల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. అమ్మస్పటిక లింగేశ్వర ఆలయంలో జ్యేష్ఠమాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి హోమాలు. జులై నెల 1వ తేదీ నుండి రాష్ట్రంలో అమలు కానున్న నూతన చట్టాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు అధికారులకు, పోలీసులకు ఆయా విభాగాల్లో ఉన్న అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి పేర్కొన్నారు. లీగల్ అడ్వైజర్స్, పోలీసు ఉన్నత అధికారులు, రీసెర్చ్ పర్సన్, సంబంధిత అధికారులచే చట్టాలపై జూమ్ మీటింగులను నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అలాగే ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు అధికారులకు, పోలీసులకు నూతన చట్టాలపై, వాటి అమలుపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఒడిడి మీద అన్ని పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బంది అందరికీ, అధికారులందరికీ, స్టేషన్లలో ఉండే రైటర్స్, అసిస్టెంట్ రైటరు, కోర్టు కానిస్టేబుల్, సిసిటిఎన్ఎస్ ప్లస్ ఆల్ ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్ లెవెల్ వరకు కూడా జూమ్ మీటింగ్ పెట్టడం జరిగింది. అందరికీ కూడా ఈ చట్టాల పట్ల, కొత్త సెక్షన్లు ఏమేమి ఉన్నాయో వాటి పట్ల అవగాహన కల్పించడం జరిగింది. నిన్న మల్లికార్జున్ గారని మనకు లీగల్ అడ్వైజర్ ఉన్నారు, వారితో కూడా ఒక 2 అవర్స్ వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టి అధికారులకి, సిబ్బంది అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు నుంచి సబ్ డివిజన్ పరిధిలో ఒక్కొక్క సర్కిల్ ఆ సిబ్బంది అధికారులందరూ కలిపి ఈ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకోవడం జరుగుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఎవరి సర్కిల్లో వాళ్ళు అందరూ కూడా చాలా సూక్ష్మంగా వీటి పట్ల అవగాహన కలిగించాలనేది ప్రధానమైన ఉద్దేశం. అందరికి కూడా ఈ అవగాహన చట్టం పట్ల, కొత్త చట్టాలు, కొత్త సెక్షన్ల పట్ల తెలిసి ఉండాలా, తెలియాలా, తప్పనిసరిగా నేర్చుకోవాలన్నమాట. అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టడం ఇంకా జరుగుతూ ఉంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ సెల్ఫోన్లో ఈ క్లాసెస్ అన్నీ వినడం జరుగుతూ ఉంది. అది కాకుండా నేషనల్ పోలీస్ అకాడమీ వాళ్ళు చేస్తున్నారు, ఇంకా ఇతర మార్గాల ద్వారా కూడా జూమ్లో నేర్చుకోవడం జరుగుతుంది. ఫిజికల్గా కూడా ట్రైనింగ్ కాలేజీలో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా మేము కూడా జిల్లా వ్యాప్తంగా కర్నూలులో ఉన్న డిటిసిలో అక్కడ కూడా క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈలోపు మేము ఎవరి జిల్లాలో వాళ్ళ వీళ్ళందరినీ కూడా సిద్ధం చేస్తున్నాం. జిల్లా 1 నుంచి వీటిని అమల్లోకి తీసుకురావాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏం చెప్తుంది చట్టం, సెక్షన్స్ ఏం చెప్తున్నాయి, కొత్త సెక్షన్స్ ఏంటి, అట్లా పాత దాంట్లో 302 ఉంది అనుకోండి, కొత్త దాంట్లో 103 వస్తుంది, అది తెలియాల. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏ సెక్షన్లు తీశారు, కొత్తగా ఏ సెక్షన్లు వచ్చినాయి, ఇంగ్రీడియంట్ ఎక్కడ మారింది, పనిష్మెంట్ ఎక్కడ పెరిగింది, ఇవన్నీ కూడా ప్రొసీజరల్ ఆస్పెక్ట్లో సిఆర్పిసిలో మార్పులు ఏమి తీసుకొచ్చారు, అట్లా ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తారు. ప్రొసీజరల్ ఆస్పెక్ట్లో చాలా తేడాలు ఉన్నాయి, పనిష్మెంట్ పెరిగినాయి, సెక్షన్లు తగ్గినాయి, కానీ వాళ్ళని బలపరచడం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వర్షాకాల పరిస్థితుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నామని మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంపై ఇంజనీరింగ్ అధికారులతో, ఇతర శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని చర్యలు చేపడతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఈ వాతావరణం మారుతున్న దృష్ట్యా ఈ వర్షాకాలం కొన్ని అంటువ్యాధులు, నీటి సంబంధిత వ్యాధులు ప్రజల్లో విస్తారంగా ప్రబలే అవకాశం ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుని
అందరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు పంచాయతీలకు ఆదేశాలు జారీ చేయడం. నిన్న సాయంత్రం చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, అలాగే వివిధ శాఖల ఉన్నతాధికారులు, స్పెషల్ సిఎస్ మెడికల్ అండ్ హెల్త్, స్పెషల్ సిఎస్ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్, స్పెషల్ సిఎస్ పంచాయతీరాజ్, అదేవిధంగా ఐసిడిఎస్ సంబంధించిన ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇట్లా వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ను ఒక 2 నెలల పాటు మన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం కోసం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో వివిధ శాఖలు వారికి కొన్ని విధి విధానాలు నిర్దేశించి వారిని 2 నెలల లోపల ఆ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయమని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం 5 గంటలకు మా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు వారు కూడా ఒక టెలికాన్ఫరెన్స్ టేకప్ చేసి ఆ టెలికాన్ఫరెన్స్ ద్వారా తగు చర్యలు తీసుకోమని, మరి నీటి ఎక్కడైనా కంటామినేషన్ జరగడం కానీ, శానిటేషన్కు సంబంధించిన ఇష్యూస్ కానీ, వల్నరబుల్ ప్రాంతాలు ఏమున్నాయో వాటి అన్నింటిని కూడా గుర్తించి వాటి మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు, గౌరవ మంత్రి వర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు కూడా, వారు కూడా ఫోన్ ద్వారా తప్పనిసరిగా మన నగరంలో మన మున్సిపల్ పరిధిలో ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ప్రజలకు కలగడానికి, అసౌకర్యం కలగడానికి లేదని వారు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు. ఈ ఆదేశాలను బేస్ చేసుకుని పట్టణంలో ఎక్కడ కూడా మంచినీటి సరఫరాకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా, అంటే మంచినీటిలో ఏదైనా కలుషితమైన నీరు రావడం కానీ, ఈ కలుషితమైన నీరు కూడా ఎక్కడైనా వాటర్ పైప్ లైన్స్ లీకేజీ, ఆ లీకేజీ ఉన్న చోట కాలువల్లో నీరు ఎక్కడైనా కలవడం వల్ల, లేదంటే ఎవరైనా మోటార్ల ద్వారా లీక్ ఉన్న పైప్ను దాని నుంచి వాటర్ లాగినప్పుడు అదేవిధంగా కాలువలో ఉన్న నీరు, కాలువలో నీరు కూడా మున్సిపల్ పైప్ లైన్లలోకి వచ్చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి వాటిని కూడా గుర్తించి తగు చర్యలు తీసుకోవడం కోసం ఒక యాక్షన్ ప్లాన్ అనేది మేము తయారు చేయడం జరిగింది. అందువిధంగా మన ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో మన టౌన్లో అన్ని వార్డు సెక్రటేరియట్ పరిధిలో ఎక్కడైతే ఇటువంటి ప్రమాదకరమైన ఇబ్బందికరమైన పైప్ లైన్స్ వ్యవస్థ ఉందనేది కూడా గుర్తించడం, వాటన్నిటిని కూడా రెక్టిఫై చేయడం కోసం ప్రతిపాదనలు తయారు చేసుకుని కౌన్సిల్ వారిని ముందుంచడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్కు సంబంధించి కూడా రెగ్యులర్గా క్లీన్ చేయడం, ఎక్కడైతే వల్నరబుల్ ప్రాంతాలు ఉన్నాయో మరుగుదొడ్లు, మున్సిపల్ కమ్యూనిటీ టాయిలెట్స్ అయితేనేమి, కమ్యూనిటీ యూరినల్స్ అయితేనేమి, అదేవిధంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలబడి అక్కడ దోమలు వ్యాప్తి చెందడము, తద్వారా అంటువ్యాధులు ప్రబలే అవకాశం అవి ఉన్నాయి, కాబట్టి అట్లాంటి ప్రాంతాలన్నిటి కూడా గుర్తించి ప్రతిరోజు కూడా ఒక 2 నెలల పాటు కంటిన్యూస్గా యాక్టివిటీస్, డిఫరెంట్ యాక్టివిటీస్ టేకప్ చేసి, అంటే ఆ నీళ్లలో ఆయిల్ బాల్స్ వేయడం కానీ, అదేవిధంగా ఆ కాలువలు ప్రతిరోజు శుభ్రంగా తీయడం, ఎక్కడైతే కాలువల్లో సిల్టప్ అయిపోయి ఉన్నాయో పెద్ద కాలువలను, వాటిని గుర్తించి వాటి ఇంజనీరింగ్ వింగ్ ద్వారా ప్రత్యేకంగా పనివారిని ప్రత్యేకంగా టెండర్ల ద్వారా పని చేపట్టి అక్కడ కూడా సిల్ట్ తీయించేసి వర్షాకాలంలో ఎక్కడ కూడా నీరు నిలవకుండా బయటికి వెళ్ళిపోవడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ ముస్లిం మైనార్టీ మహిళ అయిన మాబున్నీసాపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. శనివారం టీడీపీ నాయకులు స్థానిక 29వ వార్డు సచివాలయంలోకి వచ్చి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను ఏర్పాటు చేయాలని అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసాతో టీడీపీ నాయకులు, ఓ మహిళా నాయకురాలు ఘర్షణ పడి దౌర్జన్యానికి దిగడం జరిగింది. మైనార్టీ మహిళాని చూడకుండా దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించడం జరిగింది. విషయం తెలుసుకున్న 3 టౌన్ సీఏ నరసింహులు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమనిచారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫోటోలను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ విధానాన్ని సంబంధిత కార్యాలయంలోని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తుంటారు. అయితే ఇందుకు భిన్నంగా టీడీపీ నాయకులే ఈ వ్యవహారాన్ని చేయడం విడ్డూరంగా ఉంది. నంద్యాలలో టీడీపీ నాయకులు సచివాలయాలపై శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్న దౌర్జన్యకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా ఎన్నడూ ఎప్పుడూ లేని కొత్త సంస్కృతిని టీడీపీ నాయకులు తీసుకురావడం పట్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు. నంద్యాలలో పలు చోట్ల మనల్ని ఎవర్రా ఆపేది అంటూ టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.
సంఘటన అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా జిల్లా ఎస్పీని కలిసి తనపై టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యాన్ని తెలియజేసి తగిన న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ స్థానిక సచివాలయంలో బొగ్గులెన్కు చెందిన మహిళ ఇంటి స్థల విషయం సమస్య గురించి స్థానిక 29వ వార్డు సచివాలయంకు వెళ్లిన నేపథ్యంలో అదే సమయంలో అక్కడ ఉన్న టీడీపీ నాయకుడు మంజుల సుబ్బారాయుడు కనిపించడంతో ఏ విషయంపై వచ్చారని అడగడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలను సచివాలయంలో ఏర్పాటు చేసేందుకు వచ్చామని తెలియజేయగా తాను ప్రోటోకాల్ ప్రకారం మున్సిపల్ కమిషనర్తో కలిసి మాట్లాడి ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగిందన్నారు. అయితే నా మాటలు పెడచెవిన పెట్టిన మంజుల సుబ్బారాయుడు తనను ఏకవచనంతో సంబోధిస్తూ ముస్లిం మైనార్టీ మహిళ పట్టణ ప్రథమ పౌరురాలినైనా తనపై దౌర్జన్యం చేస్తూ దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడం జరిగిందని వాపోయింది. ఈ విషయంపై న్యాయశాఖ మైనార్టీ మంత్రికి ఫోన్ చేయగా ఫోన్ కనెక్ట్ కాలేదని చెప్పారు. తనను దుర్భాషలాడుతూ ఏకవచనంతో అవమానకరంగా మాట్లాడడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడ సీఎం డిప్యూటీ సీఎంను కానీ అవమానకరంగా మాట్లాడలేదని ఇది ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉందని తెలియజేసిన టీడీపీ నాయకులు తనపై దౌర్జన్యం చేయడం ఎంతో బాధాకరమన్నారు. ముస్లిం మైనార్టీ మహిళపై దౌర్జన్యం అవమానించడం జరిగిందని తనకు న్యాయశాఖ మైనార్టీ మంత్రి ఫరూక్ తగిన న్యాయం చేయాలని కోరారు. వీరితో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ప్రతాప్ రెడ్డి, ఫణీంద్ర శర్మ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ కరీం, వైఎస్ఆర్సీపీ నాయకులు సునీత అమృతరాజ్, గన్ని కరీం, మున్సిపల్ చైర్పర్సన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం 29వ వార్డుకు సంబంధించిన సచివాలయానికి మామూలు విజిట్కి, ఏదైతే రొటీన్ విజిట్కి మా వార్డే కాబట్టి కొద్దిగా బొగ్గులైన సమస్యలు వచ్చింటే విఆర్ఓ గారితో మాట్లాడాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడే అనుకోకుండా అక్కడ మంజుల సుబ్బారాయుడు ఇలా టీడీపీ నాయకులు పచ్చకండువాళ్ళుగా వేసుకొని సీఎం గారిది డిప్యూటీ సీఎం గారిది ఫోటోలు తీసుకురావడం జరిగింది. నేను వాళ్ళకు వెళ్ళిన వెంటనే ఏమన్నా మీరు ఇక్కడ ఉన్నారు అని నన్ను అడగడం జరిగింది. ఎందుకనంటే ఏదైనా పని మీదనా ఏదో అని అడిగితే లేదు ఇట్లా పుట్టడానికి వచ్చినారంటే నేను ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పానన్న మున్సిపాలిటీ ద్వారా ఖచ్చితంగా పెట్టిస్తున్నాము అని అంటే లేదు మేము మా ఇది నా ప్రభుత్వము నా సచివాలయము నా సీఎం గారు నేనే చూసుకున్నా నీకు అవసరం లేదు అన్న మాట మాట్లాడితే నీకు అవసరం లేదు ఇలాంటివి చెప్పొద్దండి ఎందుకనంటే యాజ్ ఎ ప్రోటోకాల్గా మీకే కాదు నాకు కానీ సీఎం గారే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిది డిప్యూటీ సీఎం గారిది ఖచ్చితంగా ఫొటోస్ ప్రోటోకాల్ ప్రకారమే ఫాలో అవుతాము తప్పకుండా మీరు కాదు నేనే స్వయంగా పెట్టిస్తానని కానీ చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏకవచనంతో నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళి మాట్లాడు అని చెప్పడం ద్వారానే ఘర్షణ స్టార్ట్ అయ్యడం జరిగిందండి. ఇంకా ఏంటి అని అంటే నేను ఉంటున్న ఇల్లు ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ది కాబట్టి ఆయన ఏకవచనంతో ఒక్క గంటలు నేను రోడ్డు మీద వేడేస్తానే ఇల్లు ఖాళీ చేపిస్తానని చెప్పడం వల్ల నాకు అక్కడ ఇబ్బంది ఎలా అంటే ఒకసారి ఎవరైతే వీడియోస్ ఆల్రెడీ పొద్దు నుంచి వస్తున్నాయి ఆయన మీదికి రావడం వల్లనే నేను గట్టిగా అడవడం జరిగింది. ఎందుకనంటే ఆయన ఎక్కడ మీద పడతారనే ఉద్దేశంతోనే నేను ఏ అని చెప్పి గట్టిగా అడవడం జరిగింది. కానీ ఆయన ఏక పదజాలంతోనే మాట్లాడిన తర్వాతనే నేను చీరేస్తాను ఇది నా సచివాలయం అని చెప్పిన తర్వాత ఎవరేం పీకుండా ఇలాంటి దుర్భాషలతో అక్కడ మాట్లాడిన తర్వాతనే నేను ఆయన మీద గట్టిగా మాట్లాడడం జరిగింది. ఆయనని కించపరిస్తూ కానీ ఎలాంటి అక్కడ వేరే వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ 5-6 మెంబర్స్ వార్డ్ వాళ్ళు ఉన్నారు తర్వాత వెంట వెంటనే ఎక్కువ మంది వచ్చి నన్ను అడ్డగించడం కానీ నా మీద దుర్భాషలు రావడం వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఏదైతే ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటిస్తాననే చెప్పడం జరిగింది. నేను ఆ సమయంలో మినిస్టర్ గారికి కానీ ఫోన్ చేశాను కానీ కాకపోతే సార్ ఫోన్ తగలలేదు. ఈ వీళ్ళు కావాలనే వాంటెడ్గా ఇవన్నీ చేయడం జరుగుతుంది. నేను ఎవరైనా సరే మినిస్టర్ని గారిని కానీ కోరుకోవడం ఏంటి అని అంటే ఇక్కడ మన నంద్యాలలో ఎప్పుడు
ఇలాంటి చర్యలు చేయలేదు. ఇక్కడ ఒక ప్రథమ పౌరురాలుగా మైనార్టీ మహిళ ఉంది కాబట్టి అందరు గౌరవిస్తారనే నమ్ముతున్నాను. అలాగే ఈరోజు ప్రతి సచివాలయంలో కానీ ఏదైతే ప్రోటోకాల్ ప్రకారమే సీఎం గారిది డిప్యూటీ సీఎం యాజ్ జీవో ఇందో అలా పాటిస్తూ వెళ్ళాలనే నేను కోరుకున్నానే తప్ప ఎక్కడ ఎవరిని కించపరిచేలాగా నేను మాట్లాడలేదు. కానీ వాళ్ళే ఒక మైనార్టీ మహిళ అని కానీ చూడకుండా ప్రథమ పౌరాలకే భద్రత లేకుండా రౌడీలాగా వచ్చి సచివాలయంలో వాళ్ళు నన్ను మీద దాడి చేశారే తప్ప ఎక్కడ వాళ్ళని నేను కించపరచలేదు. ముఖ్యంగా సీఎం గారిని కానీ డిప్యూటీ సీఎం గారిని కానీ మినిస్టర్ కానీ కానీ ఎక్కడ నేను ప్రోటోకాల్ ప్రకారమే మాట్లాడానే తప్ప ఎక్కడ ఉద్దేశపూర్వకంగా వేరే రకంగా మాట్లాడలేదు. నాకు తగిన నేను మినిస్టర్ గారే చేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, నా విఆర్ఓ గారికి పొద్దున ఈరోజు ఉదయము పుష్పావతి అనే ఒక మహిళ, సంధ్య పుష్ప అనుకుంటున్నాను, బొగ్గులైన్ నుంచి ఒక ఆవిడ వచ్చి అక్కడ ఇట్లా నాకు స్థలం వచ్చింది కానీ నా నెంబర్ కనిపించట్లేదు అని చెప్పడం వల్ల లేదు లేండాక మండే రండి విఆర్ఓ అని మాట్లాడి ఎట్లా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను వెళ్ళేదారిలో మాట్లాడి వెళ్తానని చెప్పే వెళ్ళానన్న. ఇప్పుడు నేను యాజ్ ఎ చైర్పర్సన్గా సచివాలయం వెళ్ళడం తప్ప వాళ్ళు వచ్చి నన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తడం తప్ప ప్రజలు, మీడియా వాళ్ళు, ముఖ్యమంత్రి గారు మరి మినిస్టరే దీనికి సమాధానం చెప్పాలని కోరు. చైర్పర్సన్ గారు అయినటువంటి మహబూబ్ సిన్నర్ గారు తన వార్డులోకి వెళ్ళడం జరిగింది, సచివాలయంలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాట్సాప్లలో చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే, అక్కడ ఏదో చిన్నపాటి ఘర్షణ జరిగింది, ఏదో డిప్యూటీ సీఎం గారివి సీఎం గారివి ఫోటోలు పెట్టే నేపథ్యంలో ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి జరిగింది. దానిపై మేము సరైన ప్రోటోకాల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా దాన్ని అనుసరించి కమిషనర్ కానీ మిగతాటువంటి రెవెన్యూ అధికారులు కానీ చేయమని మేము ఎస్పీ గారిని కోరడం జరిగింది. దానికి స్పందించినటువంటి ఎస్పీ గారు అదేవిధంగా ఇరు పార్టీ పెద్దలతో కూర్చొని మాట్లాడించి ఆ తర్వాత సంబంధిత అధికారులకు చెప్పి ప్రోటోకాల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫోటోలు 42 సచివాలయాల్లో ఫోటో విలువ పెట్టే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. దానివల్ల మేము ఎస్పీ గారికి వినవించడం జరిగింది. ఆయన తగు రీతిలో స్పందించి అదేవిధంగా అధికారులను సంప్రదించి కింది స్థాయి అధికారులను కూడా ఆదేశించారు. దీన్ని విచారించి సరైన తీరులో దీన్ని పరిష్కరించమని కోరారు. సరైన తీరులో పరిష్కరించాలని అందరినీ మేము కోరుతున్నాం. ఈరోజు మన నంద్యాల చైర్మన్ గారు తన వార్డు పర్యటనలో భాగంగా సచివాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ సమస్యల కోసం పరిష్కరించడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆమె వెళ్ళేసరికి అక్కడ కొంతమంది కండువాలు వేసుకుని సీఎం గారివి ఉప ముఖ్యమంత్రి గారివి ఫోటోలు పెట్టుకుని వచ్చిన్నారు. జస్ట్ ఆమె ఆస్క్ అంతే, ఒకటే క్వశ్చన్ అడిగింది, ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా కమిషన్ గారు కానీ వాళ్ళు కానీ ఏమైనా పంపిస్తారు కదా, మీరు ఎందుకు తీసుకొచ్చారు? అదే మాకు అంతేగాని మీరు ఫోటోలు పెట్టద్దని కానీ మీరు ఫోటోలు తేవద్దని కానీ ఎక్కడే కానీ వాళ్ళు ఎక్కడ క్వశ్చన్ చేయలేదు. వాళ్ళే చైర్మన్ గారు, నందాల 11 మహిళకు ముస్లిం మహిళ, వాళ్ళే ఆమె మీద ఎట్లా కొంచెం రాష్ట్రంగా మాట్లాడడం వల్ల ఈ ఇష్యూ జరిగింది. కానీ ఆమె ఇలాంటి వాళ్ళ ఫోటోలు పెట్టుకో ప్రోటోకాల్ పాటించమనింది కానీ ఎక్కడే కానీ ఆమె ఇలాంటి ఇష్యూ చేయలేదు. కార్యకర్తలు తీసుకొచ్చి ఫోటోలు పెట్టాల్సిన అవసరం లేదు కదండి. అక్కడ కమిషన్ గారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఎక్కడికి ఏం పంపించాలో వాళ్ళు పంపిస్తారు. దాన్ని వాళ్ళు ఏదో బుద్ధద్దంలో పెట్టేసి మమ్మల్ని ఏదో కులం పెట్ట తిట్టారని చెప్పేసి ఆవి తిట్టారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. మాకైతే పోలీసు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు ఇలాంటి ఇంటిమేషన్ అయితే లేదు. దాని మీద జస్ట్ ఎస్పీ గారు ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇవ్వడం జరిగింది అంతే. మేము ఏం జరిగింది ఎలా జరిగింది అని చేసి దాని మీద ఎస్పీ గారు అది సీఏ గారికి చెప్పారు, ఇరు పక్షాలను చూడి మాట్లాడమని చెప్పేసి మేము కోరింది ఒకటే, ఏది ఏం జరిగిందో సరైన రీతిలో ఎంక్వైరీ చేయమని చెప్పాము, ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం రాక్షస విధ్వంసాలకు పాల్పడుతున్న భయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాష పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలోని వైఎస్ఆర్ సెంట్రల్ పార్టీ కార్యాలయ భవనాన్ని చట్ట వ్యతిరేకంగా కూల్చి నేలమట్టం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు చేస్తున్న దమనకాండకు పరాకాష్ఠగా ఈ కూల్చివేత సాక్ష్యంగా నిలుస్తుంది. ఒక నియంతల దాదాపు నిర్మాణం పూర్తి కావస్తున్న తరుణంలో దుర్మార్గంగా కూల్చివేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు పార్టీలకు అతీతంగా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైకోర్టు ఆదేశాలను బేఖతారు చేస్తూ వైఎస్ఆర్సీపీ భవనాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడం జరిగింది. ఎన్నికల తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, నాయకులను టార్గెట్ చేసి వారి రక్తం కళ్ళ చూస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ ఘటనలు చూస్తే రానున్న 5 ఏళ్ల పాలన ఏ విధంగా ఉంటుందో ఊహించలేని స్థితిలో రాష్ట్రం ఉంటుందని ఈ విధ్వంసకర ఘటనలు తార్కాణంగా నిలుస్తున్నాయి. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కార్యాలయ భవన కూల్చివేతపై నంద్యాల ఎమ్మెల్సీ సబ్బాష, వైఎస్ఆర్సీపీ నాయకులు గన్ని కరీం, సాయిరాం రెడ్డిలు స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈరోజు
చంద్రబాబు గారి నూతన ప్రభుత్వం ఏ రకంగా విధ్వంసకాండకు రాక్షస ప్రభుత్వాన్ని ఏ రకంగా చేస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. ప్రమాణ స్వీకారం అసెంబ్లీలో చేసి 9:46 ఉదయం ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవక ముందే వైఎస్ఆర్సిపి తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న కార్యాలయాన్ని ధ్వంసం చేయడము వాళ్ళ రాక్షస పాలనకు నిదర్శనం. క్లియర్గా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, మీరు పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం నడుచుకోండి, నోటీసులు ఇచ్చి ఆ తర్వాత డిమాలిష్ చేయండి అని. దాన్ని కూడా బేఖాతరు చేస్తూ ఈరోజు శనివారమని ఆదివారమని కోర్టులు ఏ రకంగా రానివ్వకుండా ఒక దొంగతనంగా ఏ రకంగా చేస్తారో ఆ రకంగా ఉదయం 5:30 గంటలకు పోలీసు పహారా మధ్యలో 2 గంటల లోపల అంత పెద్ద నిర్మాణాన్ని డిమాలిష్ చేయడము చంద్రబాబు నాయుడు యొక్క రాక్షస పాలనకు నిదర్శనం. ఇదే మాజీ ముఖ్యమంత్రి వల్లూరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, అందరికీ అన్ని రకాలుగా అన్నీ చేస్తామని చెప్పేసి ఒక్క చిన్న విధ్వంసాన్ని కూడా పాల్పడకుండా చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. మీరు గెలిచినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో విగ్రహాలను, ఎన్నో శిలాఫలకాలను వైఎస్ఆర్సిపి వాళ్ళ విధ్వంసం చేయడం చూస్తూ ఉన్నా. మీరు మీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, మేమేమి దానికి పూము, విద్వేషాలకు పూము, పార్టీని మేము దానికి చేయము, ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలిస్తాం, అభివృద్ధి వైపు పరుగులు తీస్తామని చెప్పారు. ఇదే మీ అభివృద్ధి, ఇదే మీ పరుగులు తీయడం, ఈ రకంగా ప్రజలు చేస్తూ ఉన్నారు. మీరు ఎంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు అంటే ఏ ఒక్క ఛానల్ కూడా దాన్ని టెలికాస్ట్ చేయకుండా చేస్తారా, కేవలం సాక్షి తప్ప. అంటే ప్రజల గొంతును, మీడియా గొంతును నొక్కేస్తూ ఉన్నారా, ఈ రకంగా మీరు పరిపాలన చేస్తారా? చెప్తా ఉన్నారు లోకేష్ గారు మంత్రివర్యులు రెడ్ బుక్ అని, మీ రెడ్ బుక్ తీశారా? ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్నకు 40% ప్రజలు మాతోనే ఉన్నారు, 40% ఓటర్లు మాతోనే ఉన్నారు, 40% ఓటర్స్తో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆయన దాఖలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కు 40% వచ్చాయి. ప్రజలు మాతోనే ఉన్నారు, అన్ని చూస్తూ ఉన్నారు. ఈ రాక్షసకాండ మీరు ఆపి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. నేను ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తాను. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు కానీ, అరాచకాల గురించి కానీ, అసాంఘిక కార్యక్రమాల గురించి కానీ, తీవ్రమైన బెదిరింపుల కార్యక్రమాలు అయితేనేమి, భవనాల కూల్చివేతలు అయితేనేమి, వైఎస్ఆర్సిపి నాయకుల పైన కేసులు పెట్టడం అయితేనేమి, వైఎస్ఆర్సిపి నాయకులపై వీర విహార దండయాత్ర, స్వైర విహారం చేయడం కానీ ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. ప్రజలు ఏ ప్రభుత్వానికైనా అధికారాన్ని కట్టబెట్టేది వారికి అభివృద్ధి చేస్తారని, వారి భావితరాల భవిష్యత్తును స్వర్ణమయంగా చేస్తారని వారికి ఓట్లేసి అధికారాన్ని ఇస్తారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రి కాకముందే వైఎస్ఆర్సిపి కార్యకర్తలపై కానీ నాయకులపై కానీ ఎలాంటి దాడులు చేస్తున్నారో యావత్ రాష్ట్రమే కాదు ఇరుగు పొరుగు రాష్ట్రాల వారు కూడా చూసి ముక్కున వేలేసుకుంటున్న సందర్భాలు చాలా చూస్తున్నాం మనం. అలాగే నిన్న జరిగిన తాడేపల్లి భవనం కూల్చివేత సంఘటన కూడా చాలా విస్మయాన్ని, విడ్డూరాన్ని కలిగిస్తుంది. నిజంగా అది అసాంఘికమైతే న్యాయస్థానం ద్వారా వెళ్ళి న్యాయస్థాన ఉత్తర్వులను తీసుకొచ్చి పట్టపగలే మీరు దాన్ని కూల్చివేస్తే చాలా బాగుండేదని నేను అనుకుంటున్నాను.
యూపీ ప్రభుత్వంలో ఎలాగైతే బుల్డోజర్లతో ఇళ్లను భవనాలను కూల్చేస్తున్నారో అదే పాలసీని మీరు కూడా అవలంబిస్తున్నారా? బీజేపీ ఏదైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలను చేస్తుందో, ప్రజలను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తుందో, అలాగే మీరు కూడా యూపీ మాదిరి కానీ యూఏపీలో కూడా చేయాలని చూస్తున్నారా? ఇదేనా కూటమిలో మీరుండే నియమ నిబంధనలు పాటించడం? ఇదేనా? ఇది ఎంతవరకు సమంజసమని ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉండే నాయకులను కానీ ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. దేవుడు మీకు అధికారం ఇచ్చాడు, మీరు నాలుగు మంచి పనులు చేయండి, నాలుగు తరాల వాళ్ళకి గుర్తుండిపోయేలా మంచి కార్యక్రమాలు చేసి మంచి పేరు సంపాదించండి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే విద్య వైద్యం అనేది ఖచ్చితంగా రెండు కళ్ళ లాంటివి కనపడతాయి. అది ప్రత్యక్షంగా మనకు నాడు నేడు రూపంలో కానీ ఆరోగ్యశ్రీకి పాతిక లక్షలు ఇవ్వడంలో కానీ ఇవెల్లా మనకు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. అలాగే మీరు కూడా ఈ ప్రభుత్వంలో ఏమైనా ఒకటో రెండో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననం పొంది మీరు సభాష్ అనిపించుకోవాలి కానీ ఇలాంటి చౌకబారు పనులు చేస్తూ కాల్చడాలు కూల్చడాలు బెదిరించడాలు ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఇకనైనా ఆ భగవంతుడు మీ మనసులను మార్చాలని మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జగన్. గత ప్రభుత్వంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత నుండి అందరికీ కూడా అర్హులందరికీ కూడా కులం మతం ప్రాంతం ఏ పార్టీకి ఓటేసినారు లేదా అనేది కూడా చూడకుండా సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వము ఏర్పడిన నాటి నుంచే అనేకమైనటువంటి దుస్సాహసాలకు పాల్పడడం, కక్ష సాధింపులకు దిగడం, అనేక అక్రమ కేసులు పెట్టడం లాంటివి కూడా చేయడం జరుగుతుంది. ఇంత పెద్ద విజయాన్ని మాకంటే కూడా ఈ కూటమి ఎక్కువ అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తారనే ఆశతో ప్రజలు మీకు ఓటేశారు. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలను అమలు దిశగా వాళ్ళు సాగాలి తప్ప ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. రవాణా శాఖ నియమ నిబంధనల మేరకు వాహనాలను తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని లేని పక్షంలో చట్టపరంగా శిక్షలు విధించడం జరుగుతుందని నంద్యాల ట్రాఫిక్ సిఐ షేక్ ఇస్మాయిల్ పేర్కొన్నారు. అలాగే మైనర్లకు వాహనాలను నడిపేందుకు తల్లిదండ్రులు ఇవ్వరాదని కోరారు. ఇన్సూరెన్స్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వారు వెల్లడించారు. అందరికీ నమస్కారం. నేను షేక్ ఇస్మాయిల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నంద్యాల. అందరికీ మేము ట్రాఫిక్ పోలీస్ చేసే మనం ఏమనగా చాలామంది ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతున్నారు. మనకి రీసెంట్గా ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వారి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రతి వాహనానికి తప్పకుండా ఉండాలి. ఒకవేళ వాహనానికి ఇన్సూరెన్స్ లేదు అంటే సెక్షన్ 196 ప్రకారంగా ఫస్ట్ అఫెన్స్ కింద మూడు నెలల జైలు శిక్ష, 3,000 రూపాయలు ఫైను, లేదంటే 2 కలిపి వేయచ్చు కోర్టు వాళ్ళు. సెకండ్ టైం దొరికినాడు వితౌట్ ఇన్సూరెన్స్ లేకుండా దొరికినాడు అంటే వాహన యజమాని 3 నెలలు, తర్వాత 4,000 రూపాయలు, లేదు బోత్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి దయచేసి మేము చేసే అప్పీల్ ఏమంటే తప్పకుండా తమ వాహనాలని వాహన యజమానులు ఇన్సూరెన్స్ చేయించాలని చెప్పి మేము కోరుచున్నాము. వాహన పోర్టల్ అని చెప్పి మనకు ఉంది ఆన్లైన్లో. ఒక వాహనాన్ని మనం ఆపి ఈ చెక్ చేసామంటే దానికి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. దానిని ఖచ్చితంగా మీరు సీజ్ చేయాలా, తప్పకుండా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి మేము వాహన యజమానులందరికీ దయచేసి కోరేది ఏమంటే తప్పకుండా ఇన్సూరెన్స్ చేపించుకోవాలా, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకోవాలా. తర్వాత ఇన్సూరెన్స్ ఎందుకు అంటే అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఇట్లా డ్రైవర్ కానీ తర్వాత దాంట్లో ఇంజూర్డ్ కానీ ఏమన్నా నష్టం జరిగిన వారికి మనం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది. మనకు జరిగే యాక్సిడెంట్స్లో 50% వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఉండదు. ఉండకపోవడం వల్ల మనకి ఏంటంటే వారు ఫ్యామిలీ ఏదైనా మనకు నష్టం జరిగిన ఫ్యామిలీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేకుండా వారికి ఆర్థికంగా మరి సంపాదించే మనిషికి ఇంజూర్డ్ కావడం లేదు చనిపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్కి తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారు ఖచ్చితంగా తమ వాహనాలకి యజమానులు ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెప్పి
ఉత్తర్వులు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు కూడా స్ట్రిక్ట్గా ప్రచారం చేయండి, తర్వాత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఉత్తర్వులు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ తమ వాహనాన్ని ఇన్సూరెన్స్ చేసుకోవాలా. ముఖ్యంగా ఏంటంటే ఈ టూ వీలర్స్ మోటార్ సైకిల్ వాహనాలకు ఒకసారి ఏదో ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, తర్వాత దాన్ని ల్యాప్స్ అవుతున్నాయి. ఇన్సూరెన్స్ మనకు యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ మనకు మోటార్ సైకిళ్ళు ఆటోలు ఇవే అగ్రభాగాలు ఉంటున్నాయి కాబట్టి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాం. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మేము నంద్యాల టౌన్లో ప్రతిరోజు ఏదో ఒక జంక్షన్లో చేస్తున్నాము. దాదాపు నెలకు ఒక 300 మంది వాళ్ళని మనము పట్టుకొని వాళ్ళ వాహనాలను సీజ్ చేసి తర్వాత కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేస్తే ఈ నెల ఒక 10 మందికి ఒకరికి వారం రోజులు శిక్ష పడింది. అంటే శిక్ష పడింది అంటే అది ఒక 2,000 రూపాయలు ఫైన్ పడినా కానీ జీవితాంతం అది కమిట్ అని చెప్పి మనకు పోలీస్ రికార్డులో ఉంటుంది. తన సొసైటీలో కూడా మీకు బ్లేమ్ అవుతుంది కాబట్టి దయచేసి వాహనాన్ని నడిపే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తాయి వాహనం నడుపుకోని చెప్పి మేము కోరుచున్నాము. తర్వాత మైనర్స్ విషయంలో కూడా మేము చాలాసార్లు మేము చెప్తున్నాం, ఈ వేదికల మీద మేము చెప్తున్నాము అవేర్నెస్ పబ్లిక్లో చిన్నపిల్లలకి మైనర్ పిల్లలకి మోటార్ సైకిల్స్ పంపిస్తున్నారు, దయచేసి ఇవ్వడం చెప్పి కోరుచున్నాము. నీట్ పరీక్షను మరలా నిర్వహించాలని పేపర్ లీక్ చేసిన వారిపై సిబిఐ ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా లీకేజీ పునరావృతం కాకుండా చూడాలని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకుడు సాయిరాం రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు శనివారం నిరసన వ్యక్తం చేయడం జరిగింది. వైఎస్ఆర్ విద్యార్థి విభాగం నాయకుడు సాయిరాం రెడ్డి మాట్లాడుతూ దాదాపుగా దేశం మొత్తం 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన నీట్ పరీక్షలో 67 మందికి 720 మార్కులు రావడంతో ఈ అనుమానానికి తెరలేచిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ఇన్స్టిట్యూట్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు మరియు ఒకే సెంటర్లో పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు సంబంధం లేకుండా గ్రేస్ మార్కులు యాడ్ చేసి విద్యార్థులకు ఈ విధమైనటువంటి మార్కులు రావడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ బాత్ కార్యక్రమంలో విద్యార్థులకు సంబంధించి అనేక అంశాలు మాట్లాడడం జరిగిందన్నారు. నీట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై నేటి వరకు స్పందించలేదని తెలిపారు. ఇప్పటికైనా పీఎం స్పందించి మరలా ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యకు సంబంధించి ఎటువంటి విధానాలు అవలంబిస్తే దేశ భవిష్యత్తుకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, లీకేజీ జరగడం వల్ల అసమర్థులైన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తారని, అట్టి వారి వల్ల దేశానికి చాలా ప్రమాదం సంభవిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ పరీక్ష నిర్వహించిన సంస్థపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని, మరోసారి పరీక్ష నిర్వహించాలని కోరారు. ఎగ్జామ్ రాసిన వారి జీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్ష, అందులో ముఖ్యంగా వైద్య విద్యకు సంబంధించినటువంటి పరీక్షను ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మందికి 720 మార్కులు రావడం, అందులో 3 రాష్ట్రాల్లో దాదాపుగా 50 లక్షల రూపాయలకు పేపర్ను అమ్ముకోవడం జరిగిందని చెప్పేసి అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కారణాలు కూడా అన్వేషిస్తే కనుక నిజమని తెలిసి వాస్తవాలు కూడా తెలుస్తున్నాయి. ఎందుకంటే 67 మందికి 720 మార్కులు నీట్ ఎగ్జామ్ను ఎప్పటి నుంచి ప్రవేశపెడుతున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంత ఎక్కువ మందికి రాలేదు. దాంట్లో కూడా హర్యానాలోని ఒక ఇన్స్టిట్యూట్లోనే 7 మందికి రావడం, ఇంకా మరొక స్టేట్లో ఒక ఎగ్జామ్ హాల్లో రాసిన వారికి కూడా ఎక్కువ మందికి 720 రావడం చాలా వరకు అనుమానాస్పదంగా మనకు కనబడుతుంది. దాంతోపాటు ఇంకా గ్రేస్ మార్కులు యాడ్ చేసే విధానంలో కూడా కేంద్రం అవలంబించిన విధానం చాలా దారుణంగా ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా నీట్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో విద్యార్థులకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తారు, కానీ ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య విద్యకు సంబంధించిన నీట్ పరీక్షలో ఆయన అవలంబించిన విధానము, తర్వాత కేంద్ర మంత్రి కూడా దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో కూడా వాళ్ళ కూటమి అధికారంలో ఉండి కాబట్టి వాళ్ళు కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ ఎగ్జామ్ను మళ్ళీ కండక్ట్ చేయాలి. దీంట్లో లీక్ భాగస్వాములైన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి, సిబిఐ ఎంక్వైరీ జరపాలి. దాంతోపాటు ఈ సంస్థ ఏదైతే ఉందో, నిర్వహిస్తున్న సంస్థ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటివి ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంది. అంతేకాకుండా ఒక దేశం
నాశనం కావాలంటే అణుబాంబులు కానీ మోకటి విపణులు కానీ ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మన వైద్య విద్యలో ఈ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తారో బయటికి వచ్చే ఎవరైతే వైద్య విద్యార్థుల దగ్గర ఎఫిషియన్సీ లేకపోతే కనుక ఆటోమేటిక్గా దేశం యొక్క వైద్య విధానంలో కానీ మిగతా విధానాలన్నింటిలో మనకు అనేకమైనటువంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడి ఆటోమేటిక్గా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇటువంటి పరీక్షల మీద మరొక్కసారి కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి అందరూ విద్యార్థులు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ విధమైన దాన్ని పరిగణలోకి తీసుకొని మరొకసారి ఎగ్జామ్ నిర్వహించి అందరికి కూడా 24 లక్షల మంది విద్యార్థులకు మరొకసారి అవకాశం కల్పించవలసిందిగా మేము కోరుతున్నాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున అన్ని సంఘాలతో కలిపి ర్యాలీలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలిసిన అమ్మస్ఫటిక లింగేశ్వర ఆలయం నందు శనివారం జ్యేష్ఠమాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని యోగానంద ఆధ్వర్యంలో ఉదయం అమ్మస్ఫటిక లింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు అనంతరం లోక కళ్యాణార్థం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. అటు తర్వాత పూర్ణాహుతి గావించారు. విచ్చేసిన భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యోగానంద మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి జీవన విధానానికి మూలస్తంభం వ్యవసాయమని దానికి తొలిపని ముట్టు నాగలి ముఖ్య వనరు వర్షమని వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుని పూజిస్తూ హోమాలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘునాథరెడ్డి సుబ్బయ్య శంకరెడ్డి యోగా సభ్యులు పాల్గొన్నారు. అమ్మ స్ఫటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి. అలాగే అమరయోగ వికాస కేంద్రంలో ప్రత్యేక హోమాలు కూడా జరిగాయి. అమరయోగ కేంద్రంలో ప్రతి నెల పౌర్ణమికి యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. కావున నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ యొక్క హోమాలకు హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త చట్టాలపై పోలీసు అధికారులకు పోలీసులకు అవగాహన కార్యక్రమం. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. ముస్లిం మైనార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ పై టీడీపీ నాయకుల దౌర్జన్యం. చంద్రబాబు కూటమి ప్రభుత్వం రాక్షస విధ్వంసకర పాలనను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని సూచించిన ట్రాఫిక్ సిఐ. నీట్ పరీక్షను మరలా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు. అమ్మస్ఫటిక లింగేశ్వర ఆలయంలో జ్యేష్ఠమాస పౌర్ణమి మరియు ఏరువాక పౌర్ణమి హోమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.